చిట్టీ పొట్టి ఆడేపాడే బుజ్జి బుజ్జి పిల్లలు, నాతో పాటు షికారుకొస్తారా? ఏమన్నారు? నేనెవర్నా? నేను ప్రకృతి కన్యను. నాకు ప్రకృతిలో ఉండే బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసు. రండి, వాటిలో కొన్నిటిని ఇవాళ మీకు కూడా చూపిస్తాను. రండి, నా తోటలోకి రండి. ఎంత అందంగా ఉందో కదా! పైనున్న ఆకాశాన్ని చూడండి, ఏదో ఎగురుతోందే. ఏంటది? పక్ష? ఏ పక్షది? అది పావురం. మరి అటువైపు ఒక హంసల గుంపు ఎగురుతోంది, దాన్ని చూడండి. ఒక కొంటెకాకి, అది ఒక పెద్ద చెట్టుపైకి వెళ్ళి కూర్చుంది. అయితే చెట్టు మీద కాకి ఒంటరిగా లేదు, ఆకుల వెనక ఎవరు దాక్కున్నారు? సరిగ్గా చెప్పారు, ఒక కోతి. చూడండి ఎలా వెకిరిస్తోందో. గడుగ్గాయ లాంటి చిలిపి ఉడత ఒకటి గెంతుతూ చకచకా చెట్టు కొమ్మ మీదకెక్కింది, పై కొమ్మ మీదకెళ్ళి కూర్చుంది. మరి పక్క కొమ్మ మీద కూర్చున్నదెవరు? అది ఒక పిచ్చుక. ఏంటి, పైకి చూస్తూనే ఉండిపోతారా? కొంచెం కిందకు కూడా చూడండి పిల్లలు. నడిచి వెళ్లేటప్పుడు ఏ జీవికి హాని చెయ్యొద్దు. సరిగ్గా గమనించండి, ఈ చీమలు వాటి ఆహారాన్ని తీసుకుని ఎక్కడికెళ్తున్నాయి? ఇక్కడ ఒక వానపాము కూడా ఉంది పిల్లలు, అది మట్టిని తవ్వుతోంది. ఆసక్తిగా ఉంది కదూ! ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్తాను. ఇక్కడ మీకేం కనిపిస్తున్నాయి? రెండు దున్నపోతులు నీళ్లలో స్నానం చేస్తున్నాయి. చూడండి, ఒక దున్నపోతు మీద పక్షి ఒకటి కూర్చుంది. ఆ పక్షి దున్నపోతు స్నేహితులా? అక్కడ ఒంటికాలు మీద ఒక కొంగ నిల్చుని ఉన్నది, అది ఎందుకలా నుంచుంది? సరిగ్గా చెప్పారు, అది నిశ్శబ్దంగా చేపల్ని పట్టుకోడానికి ఎదురు చూస్తోంది. చేపలు కూడా చెరువులోనే నివసిస్తాయి. ఈ జంతువులన్నీ ఎంత అందంగా ఉన్నాయి కదా! పిల్లలు, మీరొకటి గమనించారా? కొన్ని జంతువులు ఎగురుతాయి, కొన్ని పాకుతాయి, కొన్ని నడుస్తాయి, కొన్ని గెంతుతాయి. కొన్ని జంతువులకి తోక ఉంటుంది, కొన్నిటికి తొండం, కొన్నిటికి రెక్కలుంటాయి. ఈ జంతువులన్నీ ఎక్కడ నివసిస్తాయి? మనం ఇప్పుడే చూసాం, కొన్ని చెట్టు మీద నివసిస్తాయి, కొన్ని గడ్డిలో దాక్కునుంటాయి, కొన్ని నీటిలో ఉంటే కొన్ని నేల మీద ఉంటాయి, కొన్నైతే మన ఇంట్లో కూడా ఉంటాయి. మన ఇళ్లలో ఉండే జంతువులేంటో చెప్పండి చూద్దాం. సరిగ్గా చెప్పారు, కుక్క, పిల్లి, చిలుక, ఇంకా చాలా జంతువులు మనుషులకు దగ్గరగా ఉంటాయి. వీటినే పెంపుడు జంతువులు అంటారు. ఇంకొన్ని జంతువులు మనం పిలవకుండానే మన ఇంట్లోకి వచ్చేస్తాయి. ఎలుక, బల్లి, బొద్దింక లాంటివి. ఇప్పుడు ఈ జంతువులన్నింటినీ చూడండి, వీటి పేర్లు మీకు తెలుసా? ఇది చీమ, ఇది ఎలుక, ఇది కోడిపిల్ల, ఇది కుందేలు, ఇది కోతి, ఇది తాబేలు, ఇది పాము, ఇంకా ఇది ఏనుగు. పిల్లలు, మీరు గమనించారా? ప్రతి జంతువు ఆకారం వేరు వేరుగా ఉంటుంది. కొన్ని జంతువులు చిన్నగా ఉంటాయి, కొన్ని చాలా పెద్దగా ఉంటాయి. ఈ ఎలుకని చూడండి, మీరు ఎలుక కంటే చిన్న జంతువుల పేరేమన్నా చెప్పగలరా? చీమ. మరి ఎలుక కన్నా పెద్ద జంతువు? ఆ, కుందేలు. మరి కుందేలు కన్నా పెద్దది? కుందేలు కన్నా పెద్దది మేక. మేక కన్నా పెద్దది దున్నపోతు. సరే, ఇది చెప్పండి, భూమి మీద ఉండే అతి పెద్ద జంతువు ఏది? పెద్ద చెవులతో పొడవాటి తొండంతో ఉండే ఏనుగు. ప్రకృతితో స్నేహం చేయడం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొన్ని జంతువుల బొమ్మలు గీద్దామా? ముందుగా ఒక సీతాకోక చిలుకని గీద్దాం. రెండు గీతలు ఇలా గీయండి, తర్వాత మీ బొటన వేళ్లతో ముద్రలు వేయండి, రెండు ఇలా, ఇంకో రెండిలా. సీతాకోక చిలుక తయారయ్యింది. ఇలాగే మీరు నెమలి, కుక్క, చిలుక లాంటి వాటిని కూడా గీయొచ్చు. చూసారా బుజ్జి పిల్లలు, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల జంతువులున్నాయో. ఇవాళ మనం బోలెడన్ని జంతువులతో స్నేహం చేశాం. కొన్ని జంతువులు ఆకాశంలో ఎగురుతాయి, కొన్ని చెట్ల మీద ఉంటాయి, కొన్ని నేల మీద ఉంటే మరి కొన్ని నీటిలో ఉంటాయి. ఇవి చూడ్డానికి కూడా వేరువేరుగా ఉంటాయి, కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, ఇంకా కొన్ని చాలా పెద్దవి.
కొన్నిటికి రెక్కలుంటే కొన్నిటికి తొండం ఉంటుంది, మరి కొన్నిటికి తోక ఉంటుంది. కొన్ని జంతువులు ఎగురుతాయి, కొన్ని పాకుతాయి, కొన్ని నడుస్తాయి, ఇంకొన్ని గెంతుతాయి. మన ఇళ్లలో కూడా చాలా జంతువులుంటాయి. కొన్నిటిని మనం పెంచుకుంటే మరికొన్ని మనం పిలవకుండానే వచ్చేస్తాయి. ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది, ప్రతిదీ వేరుగా ఉంటుంది, కానీ ప్రకృతిలో అన్నీ కలిసిమెలిసి ఉంటాయి.